श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। दसरा शर नवरात्रुल्लो रेंडो रोज जगन्माता सौम्य रूपंलो बाला त्रिपुर सुंदरी देवी अलंकारंलो शाक्तेय रूपंलो ब्रह्मचारिणी अलंकारंलो भक्तुलंदरिकी दर्शनमिस्तुंदी। सौम्य रूपंलो बाला त्रिपुर सुंदरी देवीगा मनं विजयवाडलो अम्मवारी अलंकारानी दर्शनं चेसुकोवच्चु। शाक्तेय रूपंलो ब्रह्मचारिणी अलंकारानी मनं श्रीशैलंलो दर्शनं चेसुकोवच्चु। ఈ రెండు అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। సౌమ్య రూపంలో బాలా త్రిపుర సుందరి దేవి అలంకారాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారు వరద అభయ హస్తాలు కలిగి ఉండి 9 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికగా భక్తులందర్ని అనుగ్రహిస్తుంది। ఆ అలంకారాన్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా మీ ఇంట్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి చిత్రపటానికి పూజ చేసుకోవటం, అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారికి విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పూజని ఇంట్లో మహిళామణులు నిర్వహించుకుంటారు। దాన్ని కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు। ఎవరైనా సరే మహిళలు శరన్నవరాత్రుల్లో ఇంట్లో కుమారి పూజ చేసుకున్నట్లయితే దానివల్ల సంవత్సరం మొత్తం బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। ఈ కుమారి పూజను ఎలా నిర్వహించాలంటే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలిక నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలిక మధ్యలో ఒక బాలికను ఇంటికి పిలిపించుకొని ఆ బాలిక కాళ్ళకి చక్కగా పసుపు రాసి గంధం అలంకరించి పరిమళ ద్రవ్యాలు అలంకరించి ఆ బాలిక పాదాలకు పుష్పాలతో పూజ చేసి ఆ బాలికకి చక్కగా వస్త్రాలు బహుకరించి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి। దీన్నే కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు। ఈ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలకు ఒక్కొక్క నామాన్ని దేవి భాగవతంలో చెప్పారు। 2 సంవత్సరాలు ఉన్న బాలికని కుమారి అనే పేరుతో పిలుస్తారు। అలా 2 సంవత్సరాలు ఉన్న బాలికకి ఈ పూజ నిర్వహించినట్లయితే దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు। 3 సంవత్సరాలున్న బాలికని త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు। ఆ త్రిమూర్తికి పూజ నిర్వహిస్తే ధన ధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది। 4 సంవత్సరాలున్న బాలికని కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు। ఈ కళ్యాణికి పూజ చేసినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుంది, ఇంట్లో పిల్లలందరికీ చదువు బాగా వస్తుంది। అలాగే 5 సంవత్సరాలున్న బాలికని రోహిణి అనే పేరుతో పిలుస్తారు। ఈ రోహిణికి పూజ చేసినట్లయితే సకల వ్యాధులను తొలగింపజేసుకోవచ్చు, అనారోగ్యాలనేవి తొలగిపోతాయి। 6 సంవత్సరాలున్న బాలికని కాళిక అనే పేరుతో పిలుస్తారు। ఆ 6 సంవత్సరాల బాలికకు పూజ చేస్తే అంతశత్రు బాధలన్నీ తొలగిపోతాయి। 7 సంవత్సరాలున్న బాలికని చండిక అనే పేరుతో పిలుస్తారు। ఈ చండికకు పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। 8 సంవత్సరాలున్న బాలికని శాంభవి అనే పేరుతో పిలుస్తారు। ఈ శాంభవికి పూజ చేసినట్లయితే అధికారుల వల్ల పదవీ లాభం కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి। 9 సంవత్సరాలున్న బాలికను దుర్గా అంటారు। ఈ దుర్గకు పూజ చేస్తే సకల సుఖాలు కలుగుతాయి। ఇక చివరగా 10 సంవత్సరాలు ఉన్న బాలికకు ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తే ఆ 10 సంవత్సరాల బాలికను సుభద్ర అంటారు। ఆ సుభద్రకు పూజ చేస్తే కోరిన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి। దీన్నే కుమారి పూజ, బాలా పూజ అనే పేరుతో పిలుస్తారు। శరన్నవరాత్రిలో ఈ పూజ చేయండి, అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి। అలాగే శాక్తేయ రూపంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తుంది। ఇది శ్రీశైలం అలంకారం। ఈ అలంకారంలో ఒక చేతిలో జపమాల పట్టుకొని ఇంకొక చేతిలో కమండలం పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది। ఈ బ్రహ్మచారిణి అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకటి ఉంది। శరన్నవరాత్రుల్లో ఆ ధ్యాన శ్లోకం తప్పకుండా 2వ రోజు చదువుకోవాలి। ఆ చదువుకుంటే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। ఆ శ్లోకం ఏంటంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య ఉత్తమ। ఇది శ్లోకం। ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు, ఒక చేతిలో జపమాల ఒక చేతిలో కమండలము ధరించి ఉన్న జగన్మాత దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణి ఉత్తమ, అమ్మ బ్రహ్మచారిణి మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం। బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన శ్లోకం చదువుకొని అమ్మవారి ప్రీతి కోసం
పులిహోర నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సౌమ్య రూపంలో బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారాన్ని దర్శనం చేసుకోండి. బెల్లం పొంగల్ నైవేద్యంగా సమర్పించండి. కుమారి పూజ నిర్వహించుకోండి. శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలై అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.